కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచుకచర్ల మండలం కంచుకచర్ల పోలీస్ స్టేషన్లో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గంగిరెడ్డి రామారావు అధ్యక్షతన నందిగామ డీఎస్పీ జి నాగేశ్వరరెడ్డి, నందిగామ రూరల్ సీఐ కె సతీష్, కంచుకచర్ల ఎస్ఐ లక్ష్మి చేతుల మీదుగా మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గంగిరెడ్డి రామారావు మాట్లాడుతూ, తమ ప్రెస్ క్లబ్ స్థాపించి సంవత్సరం అవుతుందని, గత సంవత్సరం కరోనా సమయంలో అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టామని, అనేక మంది దాతల ద్వారా ప్రెస్ క్లబ్ వారందరికీ నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం చేయడం జరిగిందని, ఇప్పుడు కూడా కరోనా మహమ్మారిని దూరపరిచే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని, భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు చేపడతామన్నారు. అనంతరం నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ఎక్కడ చూసినా కోవిడ్ సెకండ్ వేవ్ బాగా ప్రబలుతున్న వార్తలే కనిపిస్తున్నాయని, కనుక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, అత్యవసరమైతేనే ఇంటి నుండి బయటకు రావాలని, వచ్చినప్పుడు ఖచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లాక్డౌన్ విధిస్తే ఆర్థికంగా బాగా దెబ్బతింటామన్నారు. అనంతరం డీఎస్పీ నాగేశ్వరరెడ్డిని, సీఐ సతీష్ ని, ఎస్ఐ లక్ష్మిని ప్రెస్ క్లబ్ సభ్యులు సాల్వాతో సన్మానించారు. ఇవాళ ఓపెనింగ్ ప్రారంభించే కాకుండా పబ్లిక్లో అవేర్నెస్ తీసి ఒక మైక్ కూడా పెడదామని పర్మిషన్ తీసుకుని మైక్ కూడా పెట్టి, మాస్కులు పెట్టుకొని దూరంగా ఉండండి, ప్రమాదకరంగా ఉన్నాయి, ఆసుపత్రులు కూడా ఖాళీలు లేవు, ఇవాళ పేషెంట్లు చేర్చుకోవడానికి కూడా ప్రాణాల మీదకి వస్తుంది, మన ప్రాణాలను మనమే రక్షించుకుందాం ఎవరో కాకుండా అని ఒక విస్తృతంగా ఈ కార్యక్రమం చేద్దామని నిర్ణయించుకుని, దాంట్లో రాష్ట్ర తొలుతులు ఈ కార్యక్రమం సభ్యుల సహకారంతో ఏర్పడింది. దాన్ని కార్యక్రమం ప్రారంభం మీరు పత్రికలు తిరిగేసిన, సోషల్ మీడియాలో, టీవీల్లో ఎక్కడ చూసినా కూడా ఈరోజు ప్రధాన వార్త ఈ కోవిడ్ విక్టిమ్స్దే ఉంటుంది. ఇప్పటికీ కూడా ప్రజలు కొంతమంది నాకు రాదులే కోవిడ్ అని చెప్పి కొంత నిర్లక్ష్య దూరంతో ఉన్నారు. మేబీ రాకపోవచ్చు అతను, కానీ అతని ద్వారా ఇతరులకు వచ్చే ప్రమాదం ఉందన్నమాట. సో అది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మాస్క్ ధరించడము, తర్వాత బయట పన్ను మీద బయటకు పోయిన వాళ్ళు ఇంటికి పోతానే శానిటైజ్ చేసుకోవడమా, లేదంటే కింద సోప్తో శుభ్రంగా కడుక్కోవడము, తర్వాత ఇవి ఖచ్చితంగా పాటించాలా. అట్లా పాటించినప్పుడే కొంత కరోనా వ్యాప్తి జరుగుతుంది. ఎందుకంటే లాక్డౌన్ కరోనాకు పరిష్కారం కాదు, ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి వాళ్ళు మాస్క్ ధరించుకుంటే అది లాక్డౌన్తో సమానమే. కాబట్టి ఈ సందర్భంగా పబ్లిక్ అప్పీల్ చేసేది ఏమంటే, ప్రెస్ క్లబ్ ద్వారా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి, శానిటైజ్ చేసుకోవడము, ఇవన్నీ శుభ్రతను ఫిజికల్ డిస్టెన్స్ పాటించడము, ఇవన్నీ అందరూ కూడా పాటించాల్సిందే. దీనికి వారిని అందరినీ కూడా అభినందిస్తూ ఇది